लाइफ इज अबाउट टू चेंज है. नो मोर 8 घंटे की नींद, नो मोर लेट नाइट मूवीज, नो मोर पार्टीज विद फ्रेंड्स. बिल्कुल सही कहा तुमने. इसके फ्यूचर के लिए अब नो मोर हॉलीडेज, नो मोर शॉपिंग और नो मोर फिजूल का खर्च. लेकिन अगर इसका फ्यूचर ऑलरेडी सिक्योर्ड हो तो. रियली डैडी बने हो? देवदास नहीं, जीना छोड़ दूंगा, हॉलीडेज छोड़ दूंगा. स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में. क्यूट वाले मेहमान से पहले LIC. नमस्कार. आंध्र प्रदेश राष्ट्र अंतटा కూడా రాజకీయ వర్గాలు ఈ నెలలో లేకపోతే ఉగాది తర్వాతనో నూతన మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనే ఒక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే డైరెక్ట్గా ఈ మంత్రివర్గం 2-2.5 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత కొత్త మంత్రులు వస్తారు, ఈ మంత్రివర్గం 2 ఏళ్ళు కొనసాగుతుంది అని చెప్పి డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించారు. అంటే దాని కాల పరిమితి నిర్దేశించారు. అంటే తన టర్ములో 2వ సారి కొత్త మంత్రులు వస్తారు అని డైరెక్ట్గా ఆయన చెప్పారు. ఆ తర్వాత 2 ఏళ్ళు కాగానే అందరూ ఊహించారు 2020 జూన్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండడం, అంతకుముందు కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్ కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్లు, మళ్ళీ పూర్తిగా బంద్లు, స్కూళ్ళు అన్ని రకాలు, అంటే మంత్రులకు తమ పర్ఫార్మెన్స్ నిరూపించుకోవడం సరైన అవకాశాలు రాలేదని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ రేపు జూన్ వస్తే 3 ఏళ్ళు 2022 అంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికే ఇంకో 2-3 నెలలు అయితే 3 ఏళ్ళు అయిపోతుంది. కనుక మళ్ళీ ఇప్పుడు ఊహాగానాలు చెల్లేవుతున్నాయి. ఏంటంటే రాష్ట్ర మంత్రివర్గాన్ని మళ్ళీ మరొకసారి కొత్తగా, అంటే మంత్రులందరినీ తీసేసి కొత్త మంత్రులను ఎంపిక చేస్తారని, మరి అనుభవం గల మంత్రులను, ఇప్పటిదాకా పనిచేసిన మంత్రులు వాళ్ళ పనితీరు చూసి వాళ్ళు కొనసాగిస్తారా పాత వాళ్ళని కొంతమందిని, లేక మొత్తం గతంలో ఎన్టీ రామారావు గారు మొత్తం అంతా మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రులు తీసుకున్నారు, మంత్రివర్గాన్ని మొత్తం తీసేశారు, ఒకసారి బలతరం చేశారు. అట్లా కాకుండా ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు తన మాట కట్టుబడి మొత్తం మంత్రులను తీసేసి కొత్త మంత్రులను ఎంచుకుంటారా, లేక ఇందులో పర్ఫార్మెన్స్ని బట్టి ఉన్నంతలో మంచిగా పనిచేసిన వాళ్ళు ఉంచుకొని సీనియర్ మంత్రులను కొంచెం కొనసాగించి కొద్దిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారా? ఎప్పుడైనా 2024 ఎన్నికలు రావాల్సి ఉన్నది. ఇప్పుడు 2022లో ఉన్నాం, ఇంకో 2 ఏళ్ళు ఉంది పూర్తిగా. ఎంత 2-3 నెలలు ముందు వచ్చినా 2 ఏళ్ళ వరకు ఎన్నికలు జరగవు. ఒకటి జరిగిన 2024లో కూడా ఏప్రిల్ మేలో జరుగుతాయండి పరీక్షలు, అవన్నీ అయిపోయినా కానీ మార్చిలో జరగవు. కనుక ఖచ్చితంగా ఇప్పటి నుంచి 2 ఏళ్ళ కాలపరిమితి ఉన్నట్టు లెక్క. కనుక ఇప్పటికే కొత్త పాత మంత్రులు 3 ఏళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోతుంది, కనుక కొత్త మంత్రులు తీసుకుని మరొక 2 ఏళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కనుక ఇప్పటికే ఆశావాహుల్లో చాలా వాళ్ళకు ఆశలు చెల్లేగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మహిళలు ఇప్పుడు రోజా లాంటి వాళ్ళైతే ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిలో పడానని చంద్రబాబు నాయుడును ప్రతిపక్ష నాయకుడు ఇష్టమైన దూషిస్తున్నారు. అంటే ఏ రకంగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా మొత్తం మీద అంటే పార్టీ కట్టుబడున్నాం, పార్టీ లైన్ మేము మాట్లాడుతున్నాం అనడం, అలాగే మంచిగా చూడడం, మాకు పర్ఫార్మెన్స్ మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేము కూడా నిరూపించుకుంటాం అనడం, ఇట్లాంటివన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఈ 2 టర్ములు అంటే గతంలో మనకు సర్పంచులు, ఎంపీటీసీలు ఇండైరెక్ట్గా ఎలక్షన్సే, కొన్ని ప్రజాప్రతినిధుల పోస్టులలో మనకు ఉదాహరణ మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీటిలో ఒప్పంద ఉద్యోగుల ఒప్పంద పదవుల పంపిణీ ఉంటుంది. 2 పార్టీలు కలిసిన లేకుండా ఒకటే పార్టీలో ఇద్దరు బలమైన నాయకులు ఉంటే నువ్వో 2 ఏళ్ళు నేను 2 ఏళ్ళు అట్లా అటువంటి నిబంధనలు, అటువంటి ఒప్పందాలు ఉల్లంఘించిన సందర్భాల్లో మళ్ళీ తిరుగుబాటు చేయడం, మళ్ళీ అవిశ్వాస తీర్మానాలు పెట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ అదేం లేదు. మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి పూర్తి సంపూర్ణ ఇష్టం, దాన్ని పోయే దాన్ని అని కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంత్రిగా చేయొచ్చు. తర్వాత 6 నెలల లోపు వారు చట్టసభల్లో దేరో దానికి, అంటే విధానసభకు, విధాన మండలికి ఎన్నిక కావాలి. 6 నెలలు కనుక ఎన్నిక కాకపోతే ఒక రోజు ముందు వారు కొనసాగించి వారిని రిజైన్ చేయమనవచ్చు, మళ్ళీ 6 నెలలకు వారిని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు. అందుకని దారిన పోయే దాని అని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే స్వేచ్ఛ, ముఖ్యమంత్రి అయ్యే స్వేచ్ఛ కూడా, అంటే అసెంబ్లీ సభ్యుడు కాకపోయినా అసెంబ్లీలో ఉప శాసనసభల్లో దేనికి సభ్యుడిగా, దేనిలో సభ్యుడు కాకపోయినా ముఖ్యమంత్రిని కూడా బయట నుంచి అనుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా 6 నెలల లోపు చట్టసభలకు ఎన్నిక కావాలి. కనుక ఇవాళ ముఖ్యమంత్రి గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, సమర్థులను పాత వాళ్ళను కొందరిని కొనసాగించి కొత్త వాళ్ళని తీసుకోవడం, 2, పాత కొత్త కలయిక మంత్రివర్గం ఏర్పాటు చేయడం,
లేదంటే మొత్తం అందరినీ తీసేసి కొత్తగా అందరి మంత్రులు ఎంపిక చేసుకోవడం. దానివల్ల అంటే మరొక 30 మంది మళ్ళీ అవకాశం వస్తుంది ఈజీగా మళ్ళీ కొత్త వాళ్ళకి. ఆ రకంగా అనుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా పోవాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఉండుకుంటూనే మిగతా వాళ్ళలో మంత్రులలో కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆశావాహుల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి, ఎందుకంటే మాకు వస్తుందా రాదు అని. పాత వాళ్ళకైతే నిర్లిప్త ఉంటుంది, ఉన్నంతకాలం ఉంటుంది మంత్రి పదవి, పోయినాడు పోతుంది, అంతకన్నా ఏం చేస్తామని చెప్పి ఆ నిర్లిప్త కొనసాగుతుంది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గ విస్తరణ ఉగాదికి ముందా ఉగాదికి తర్వాత అనే ఊహాగానాలు చెల్లాగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత మనం దాని గురించి వివరంగా మాట్లాడుకోవచ్చు. నమస్కారం.